నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ డ్రైవ్ ఈరోజు నేను ఒక ఆరోగ్యకరమైన రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదే జోవార్ మసాలా ఊతప్పం పిండితో మసాలా ఊతప్పం అనమాట దీన్ని నేను పెరుగు ఇంకా ఉల్లికారంతో సర్వ్ చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఇంకా ఈ రెసిపీ చేయడం కూడా చాలా సింపుల్ అనమాట సో రెసిపీ చూసే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోని పూర్తిగా కూడా చూడండి ఈ జొన్నపిండితో మనము ఎక్కువగా రొట్టెలు అనేవి చేసుకుంటూ ఉంటాము మనం బయట కూడా బండ్ల మీద కూడా ఎక్కువగా జొన్న రొట్టెలు చేస్తూ కనపడుతూ ఉంటారు చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు ఇంకా కొంతమందికి జొన్న రొట్టెలు అంత బాగా కుదరవు అనమాట నాలాంటి వాళ్ళకి నాకు కూడా అంత బాగా రావండి సో నేను ఇలా ట్రై చేశాను అనమాట చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట మనకి ఎక్కువ స్ట్రెయిన్ అనిపించదు ఇంకా ఎక్కువసేపు వంటింట్లో ఉండే పని కూడా ఉండదు అనమాట తొందరగా చేసేసుకోవచ్చు ఇంకా కర్రీ అనేది ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇందులోనే అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి అన్ని రకాల పోషక విలువలు ఉంటాయి చాలా హెల్దీ కూడా జొన్నపిండి తినటం కూడా చాలా మంచిది కాబట్టి ఎక్కువగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు జొన్నపిండి తింటూ ఉంటారని చెప్తూ ఉంటారు జొన్న రొట్టెలుగా చేసుకొని ఎందుకంటే నైట్ టైం రైస్ కంటే జొన్నపిండి రొట్టెలు కానీ చపాతీలు కానీ అలాంటివి తింటూ ఉంటారు కాకపోతే వాళ్ళనే కాదండి డయాబెటీస్ ఉన్నవాళ్లే కాదు అందరూ కూడా తినవచ్చు చాలా హెల్దీ కాబట్టి జొన్నలు అనేవి చాలా మనకి మంచిది ఒంటికి చలవ చేస్తుంది అని చెప్పి చెప్తారు జొన్నపిండితో మనం దోశలు కానీ రకరకాలుగా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే మనకి ఏంటంటే కర్రీ చేసే పని ఉండదు అనమాట ఎందుకంటే చపాతీల రొట్టెలు లాంటివి చేసామంటే ఖచ్చితంగా కర్రీ ఉంటేనే తినగలుగుతూ ఉంటాము సో ఇలా ట్రై చేయటం వలన మనకి ఆ పని అనేది తగ్గుతుంది చాలా సింపుల్గా అయిపోతుంది సో నేను ఒక పావు కేజీ దాకా జొన్నపిండి తీసుకున్నాను అందులోకి వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేశాను అనమాట పిల్లలకు కూడా ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి రాగానే ఒక్కొక్క రోజు ఏం చేయాలి ఏం చేయాలి ఎక్కువగా పునుగులు అలాంటి సమోసాలు పానీపూరీలని అలా పెట్టకుండా ఇలా కూడా జొన్నపిండితో మనం ఊతపంలో లాగా వేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి నచ్చిన కానీ సాస్ అయినా వేసుకొని తిన్నా పర్వాలేదు ఏదైనా వాళ్ళకి నచ్చిన సైడ్ డిష్ ఇచ్చేస్తే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మా పిల్లలు కూడా చాలా బాగా నచ్చింది అనమాట ఇందులో నేను వేరే ఏ రకమైన పిండి మైదా కానీ గోధుమ పిండి కానీ శనగపిండి కానీ బియ్య పిండి కానీ ఏది కూడా యాడ్ చేయలేదండి ఉత్త జొన్న పిండితోనే చేశాను ఒక పావు కేజీ జొన్నపిండి తీసుకొని అందులోకి క్యారెట్ క్యాప్సికము ఆనియన్ క్యాబేజు ముల్లంగి ఇవన్నీ కూడా బాగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాను ముల్లంగి అయితే కొంచెంసేపు ఉండాక మనకి నీళ్లు లాగా వచ్చి వచ్చేస్తుంది అది తీసేసాను ఎందుకంటే ఆ స్మెల్ కొంతమంది ఇష్టపడరు కాబట్టి తీసేసాను అనమాట లేకపోతే అలానే మనం యాడ్ చేసుకోవచ్చు కొంచెము అల్లము సన్నగా తరుక్కోవాలి ఏదైనా కానీ సన్నగా మనం కట్ చేసుకోవాలన్నమాట నాలుగు పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కొత్తిమీర పుదీనా నేను బచ్చల ఆకు కొంచెం ఉంటే అది కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేశానండి పాలకూర కానీ ఏ రకమైన ఆకుకూర ఉన్నా ఇందులో తోటకూర ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం మేము జీలకర్ర ఒక హాఫ్ స్పూను ఒక హాఫ్ స్పూన్ సోంపు ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి ఇంకా కొంచెం వాము కొంచెం చేతిలో ఇలా నలిపి వేశాను ఇంకా తగినంత సాల్ట్ ఇది ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ జొన్నపిండికి వాటర్ అనేది కూడా ఎక్కువగానే తీసుకుంది ఒక హాఫ్ లీటర్ దాకా వాటర్ పట్టింది బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది నేను ఒక ఇరవై నిమిషాలు దాకా నానబెట్టాను నానబెట్టి వేసాను అనమాట ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారంటే సాయంత్రం ఒక పావు గంట ముందు మనం కలిపి పెట్టుకుంటే చాలండి ఇలా రెడీ చేసుకున్న పిండిని పెనం మీద ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఊతప్పాలు వేసుకుంటాం కదా మనము అలా వేసుకొని కొంచెం చుట్టూ నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి వేసుకొని ఒక సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు మనము అటు ఇటు కాల్చుకోవాలన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఎందుకంటే మా పిల్లలకు కూడా బాగా అనమాట ఇలా నేను చేసి పెట్టాను మామూలుగా ఎప్పుడు జొన్నలు తెచ్చి దోశలు చేస్తూ ఉంటాను ఇలా లేకపోతే ఎప్పుడన్నా చపాతీలు అది రొట్టెల్లాగా లాగా చేస్తూ ఉంటాను ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అంటే ఎప్పుడు రొట్టెలే కాకుండా ఇలా కూడా ట్రై చేసామనుకోండి వాళ్ళకి ఒక వెరైటీ తిన్న ఫీలింగ్ వస్తుంది చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి నేను ఇదే రెసిపీని మళ్ళీ ఇంకొకసారి కూడా చేశాను ఎక్కువగా ఆకుకూర వేసి చేశాను అనమాట పాలకూర యాడ్ చేసి అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంచిందనమాట ఎందుకంటే ఎక్కువ ఆకుకూరలు వేయటం వలన మనకి చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా ఫైబర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫైబర్ కంటెంట్ అనేది ఉండాలి వాళ్ళకనే కాదండి ఏదైనా డైజెషన్ అవ్వాలంటే మనకి ఫైబర్ ఉంటేనే మంచిది కాబట్టి ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఇది ఇంకా గ్లూటెన్ ఫ్రీ రెసిపీ అనమాట ఫైబర్ ఎక్కువ ఉంది వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకే కాకుండా అందరికీ కూడా చాలా మంచిది పిల్లలకి కూడా చేసి పెట్టండి సో నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్